అందరికీ నమస్కారం ఈ బోర్డును ఉపయోగించి మల్టిప్లికేషన్ చాలా ఈజీగా చేయించవచ్చు స్టూడెంట్ తో ఈ బోర్డు చేయడం కూడా చాలా ఈజీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బోర్డులో 1 నుంచి 10 వరకు పైన 1 నుంచి 10 వరకు లెఫ్ట్ సైడ్ కి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంటూ గుర్తు ఇవ్వడం జరిగింది మిగతా అన్ని బాక్సుల్లో మనం డాట్ పెట్టాము ఇది ఈ బోర్డు తయారు చేయడం కూడా చాలా ఈజీగానే ఉంది ఈ విధంగా ప్రింట్ చేసిన తర్వాత పైన మనం బార్డర్ చేసాము ఈ బార్డర్ లో ఇక్కడ కింది సైడ్ ఒక హోల్ పెట్టుకోవాలి పేపర్ పట్టే విధంగా అదే విధంగా కుడి సైడ్ కూడా ఈ పేపర్ పెట్టుకునేటట్లుగా ఒక హోల్ పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం కవర్ అయినట్టు ఉంచాలి ఇప్పుడు సపోజ్ మనం 2 3 జా ఉంది అనుకోండి 2 3 జా ఫైండ్ అవుట్ చేయాలి మనం 2 3 జా అంటే ఇక్కడ పైన 2 కనిపించేంత వరకు ఓపెన్ చేయండి ఇక్కడ 2 కనిపిస్తుంది పైన 3 అంటే లెఫ్ట్ సైడ్ కు 3 జరపండి ఇప్పుడు ఎన్ని డాట్స్ ఉన్నాయో కౌంట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా పిల్లలు కౌంట్ చేయడం చాలా ఈజీగా కౌంట్ చేస్తారు 1 2 3 4 5 6 అంటే 2 3 జా 6 అని పిల్లవాడు తెలుసుకుంటాడు అన్నమాట అదే విధంగా 4 5 జా అన్నం అనుకోండి పైన 4 ఓపెన్ చేయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి 5 వరకు తీసుకురండి ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తే మనకు 20 వస్తాయి విద్యార్థి కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ విధంగా చాలా సులభంగా లెక్కించగలుగుతాడు మల్టిప్లికేషన్ కూడా చాలా ఈజీగా చేస్తాడు దీన్ని ఉపయోగించి టేబుల్స్ రాయమంటే విద్యార్థి 10 టేబుల్స్ వరకు చాలా ఈజీగా రాయగలడు థాంక్యూ ఫర్ వాచింగ్.